హాయ్ యస్ వెల్కమ్ టు టుడే టెలివిజన్ వీడియోలోని మ్యాటర్ పూర్తిగా తెలియాలంటే వీడియోని చివరి వరకు వినండి కరోనా మహమ్మారిపై ఇప్పటికే భారతదేశం పోరాటం చేస్తుంది ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు అయితే చాలా చోట్ల ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నవి మనం ఎక్కువగా చూస్తున్నాం ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై యుద్ధం చేసిన భారత్కు క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ సహ వ్యవస్థాపకులు విటాలియన్ బుటేరియన్ భారీ సాయాన్నే ప్రకటించాడు భారతదేశం కోవిడ్ రిలీఫ్ కోసం ఏకంగా ఒకటి పాయింట్ ఒక్క బిలియన్ డాలర్లు కరెన్సీని విరాళంగా ఇచ్చాడు రష్యాకు చెందిన ఈ విటాలియన్ అయితే ఐదు వందల ఈధర్ నాణాలు మరియు యాభై ట్రిలియన్స్కు పైగా షిబాయిన్ కాయిన్స్ను బుటేరియన్ విరాళంగా ప్రకటించారు ఈ రెండు ఎథీరియం నెట్వర్క్లో నిర్మించిన క్రిప్టో కరెన్సీలు బుటేరియన్ ప్రకటించిన భారీ విరాళంకు నెటిజన్ సాయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అలాగే ఇది మదర్ ఆఫ్ ఆల్ డొనేషన్స్ అంటూ కూడా థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు అలాగే కృతజ్ఞత వర్షాలు కురుస్తున్నాయి బెటాలియన్ మీద అయితే బిట్కాయిన్ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం మే పదిన ఈధర్ ధర మూడు వేలకు డాలర్లకు పైగా చేరుకున్నప్పుడు బుటేరియన్ నికర విలువ ఇరవై ఒకటి బిలియన్లు డాలర్లుగా ఉంది అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ మూడు వందల ఆరు బిలియన్ డాలర్లకు పై మాటే ఈ సంవత్సరం ప్రారంభం నుండి దీని విలువ మూడు వందల ఇరవై ఐదు శాతానికి పైగా పుంజుకోవడం ఇక్కడ విశేషం గత నెలలో ప్రపంచంలోనే ఇరవై ఏడేళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన క్రిప్టో బిలీనియర్గా విటాలిక్ బుటేరియన్ అవతరించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక బుధవారం బుటేరియన్ ఇంత భారీ సాయాన్ని డిజిటల్ కరెన్సీకి విరాళంగా ప్రకటించడంతో కొంతమంది పెట్టుబడిదారుల్లో భయాందోళన కూడా దారితీసింది కొన్ని గంటల్లోనే షిబాయిన్ ధర ముప్పై ఐదు శాతం పైగా పడిపోయింది అయితే తాజాగా నష్టాల నుంచి రికవరీ కావడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం క్రిప్టో కరెన్సీ డిజిటల్ కరెన్సీ కిందకే వస్తుంది అయితే డిజిటల్ కరెన్సీ కేంద్రం లేదా ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు నియంత్రణలో ఉంటుంది డిజిటల్ కరెన్సీ నిర్వహణ బాధ్యత కూడా ఇవి చూసుకుంటూ ఉంటాయి ఇక్కడ క్రిప్టో కరెన్సీల విషయానికి వస్తే వీటిపై ఎవరి నియంత్రణ అనేది ఉండదు డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా ఇవి పనిచేస్తాయి క్రిప్టో కరెన్సీ విలువ సరఫరా డిమాండ్ ఆధారంగా మారిపోతూ ఉంటాయి అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టో కరెన్సీలు కూడా పనిచేస్తాయి అయితే ప్రభుత్వ ఖాతాలోకి ఈ విరాళం ఏ రూపంలో జమ అవుతుంది అన్నది ఇప్పుడు అసలు సిసులైన ప్రశ్న మరోవైపు నెటిజన్లు కామెంట్ల వర్షం కూడా కురిపిస్తున్నారు అదేదో మా సోనూ సూదికిస్తే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఇప్పటికే కొన్ని చోట్ల ఆక్సిజన్లు వచ్చినా కూడా మాకు సరిగా అందట్లేదు అట్లీస్ట్ సోను సుద్ధికి మీరు పంపించినా ఆయన సవ్యంగా మాకిస్తారంటూ మరికొందరు నెటిజన్స్ వాళ్ళ మనోభావాల్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత వాటిని ఎలా మనందరికీ సప్లై చేస్తారు ఎవరెవరికి ఏ విధంగా మెడికల్గా ఎలా సపోర్ట్ చేస్తారు అనేది కూడా కొంతమంది నెటిజన్లు తమ ఆలోచన అలాగే తమ భావాలను కూడా వ్యక్తపరుస్తున్న విషయం ఇక్కడ మనం చూడాల్సిన అంశం అయితే ప్రధానంగా ఇంత పెద్ద మొత్తంలో ఇప్పటిదాకా మనకు ఎక్కడి నుంచి సాయం అందలేదు దీంతో నెటిజన్లందరూ కూడా భారతదేశం తరపు నుంచి విటాలియన్ బుటేరియన్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి